ఎన్నికలు జరగడానికి ముందే విజయ గర్జన చేస్తున్నారా కేసీఆర్? ఫలితం తేలిపోయిందా? తన మాజీ అనుచరుడు ఈటెలను రాజకీయాల నుంచి శాశ్వతంగా దూరం చేయబోతున్నారా? ఈ గెలుపు తీసుకువచ్చే ఉత్సాహంతో అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమవుతారా? ఏంటి కేసీఆర్ వ్యూహం? రాజకీయ విశ్లేషకులు తర్జన భర్జన పడుతున్న అంశమిది. ఈ నెల 27న కేసీఆర్ లాస్ట్ పంచ్ ఇవ్వబోతున్నారు. తనదైన శైలిలో ప్రచారాన్ని ముగించబోతున్నారు. 10 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. 25 ఎకరాల విశాలమైన మైదానంలో పెంచుకల్పేటలో ఆయన నిర్వహించబోయే సభ నభూతో నా స్థాయిలో ఉండబోతోంది. మరో 8 రోజుల్లో ప్రచారం ముగియనున్న నేపథ్యంలో కేసీఆర్ సభకు భారీగా ఏర్పాట్లు సాగుతున్నాయి. తాజా సర్వేలో గెల్లుకు 13% మొగ్గు ఉన్నట్లు తేలడంతో కేసీఆర్ ఊపిరి పీల్చుకున్నారు. టీఆర్ఎస్ శ్రేణులు సైతం ఉత్సాహంతో కదంతొక్కుతున్నాయి. విజయంపై ఏమాత్రం అనుమానం ఉన్నా కేసీఆర్ ఆ ఛాయలకు కూడా రారు అనేది చాలామంది రాజకీయ పండితుల అంచనా. ఈ నేపథ్యంలో ఇంతటి సభ నిర్వహించడం అంటే గెలుపు ముందే ఖాయమైనట్లే అంటున్నారు. కొద్ది రోజుల్లో కేటీఆర్ సైతం రోడ్ షోలు నిర్వహించబోతున్నారు. హుజురాబాద్లో మొత్తం 2,30,000 ఓట్లుండగా దళితులకు 50,000 ఓట్లు, బీసీలకు 50,000 ఉండగా దళిత బంధుతో దళిత ఓట్లు గంపగుత్తగా టీఆర్ఎస్కు పడే అవకాశం ఉన్నట్లు సర్వే రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇక బీసీల ఓట్లు రెండుగా చీలనున్నాయి. ఇటు గెల్లు శ్రీనివాస్, అటు ఈటెల ఇద్దరూ బీసీలే కావడంతో బీసీల ఓట్లు రెండుగా చీలనున్నాయి. ఇక రెడ్ల ఓట్లు సైతం టీఆర్ఎస్కు అనుకూలంగా ఉండడం, కాంగ్రెస్ పార్టీకి గతంలో వచ్చిన 60,000 ఓట్లలో టీఆర్ఎస్కు మంచి వాటానే వచ్చే అవకాశం ఉండడం, మైనారిటీలు, ఇతర కులాలు కూడా టీఆర్ఎస్కు అనుకూలంగా ఉండడం గెల్లుకు కలిసి రాబోతోంది. ఇక ఇప్పటికే కులాల వారీగా ప్రభుత్వ పరంగా రావాల్సిన ఎన్నో పథకాల్ని, ప్రయోజనాల్ని అందజేసి వారి మద్దతు కూడా కూడగట్టుకున్న నేపథ్యంలో పరిస్థితి మొత్తం టర్న్ అయిన పరిస్థితి. మొన్నటిదాకా ఈటెల మీద ఉన్న సానుభూతి స్థానంలో ఈటెల గెలిస్తే మన నోట్లో మట్టే అని జనం అనుకునే స్థితి వచ్చిందని విశ్లేషకుల మాట. అందుకే కేసీఆర్ ఈ విజయ గర్జన చేస్తున్నారు. ప్రతిపక్షాలకు మరోసారి సవాల్ విసురుతున్నారు. ఈ దెబ్బతో కేసీఆర్ ఒకే దెబ్బకు 2 పిట్టలు కొట్టబోతున్నారు. అసంతృప్తులను ఒక సవాల్ విసరడమే కాకుండా ప్రతిపక్షాలకు కూడా చెక్ పెట్టే ఈ వ్యూహం ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో వేచి చూడాల్సిందే.